శ్రీశైల మహాక్షేత్రంలో రాత్రి సమయంలో అనుమతి లేకుండా మరోసారి డ్రోన్ చెక్కర్లు కొట్టింది. క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ ఆర్టీసీ బస్ స్టాండ్, సర్కిల్, ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ సత్రాలపైన డ్రోన్ తిరుగుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన దేవస్థానం ఈవో లవన్న సిఎస్ఓకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడికక్కడ డ్రోన్ తిరిగిన ప్రదేశాలను ప్రైవేట్ సత్రాలపై సిబ్బందితో వెతుకుతున్నారు. ప్రతిసారి దేవస్థానం పరిధిలో డ్రోన్ ఎగరడం పరిపాటిగా మారింది. డ్రోన్ తిరగడంపై సెక్యూరిటీ సిబ్బంది సైతం తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ డ్రోన్ దేవస్థాన పరిధిలో చెక్కర్లు కొట్టడం భద్రతా లోపానికి కొత్తొచ్చినట్లుగా కనపడుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి, శ్రీశైల మహాక్షేత్రంలో రాత్రి సమయంలో అయితే అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతుంది, దీనికి సంబంధించి ఆ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, ఈ శ్రీశైల దేవస్థానంలో మరోసారి భద్రతా వైఫల్యం అయితే బయటపడింది. నిన్న అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. మొత్తం మీద ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా దేవస్థాన సిబ్బంది అయితే అవాక్కయ్యారు. వెంటనే ఎవరైతే దేవస్థాన అధికారులకు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, అలాగే సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన అధికారులకైతే సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చింది. వెంటనే ఎక్కడైతే ఈ శ్రీశైలం ఆలయ పరిసర ఆకాశంలో ఈ డ్రోన్ అనేది ఎగురుతూ ఉండడాన్ని చూసిన స్థానికులు అయితే వెంటనే ఈ సెక్యూరిటీ సిబ్బందికి అయితే చెప్పడం వల్ల వీళ్ళు వెంటనే ఆ పరిసర ప్రాంతాలకైతే వెళ్ళి గమనించడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ ప్రతిసారి గడిచిన సంవత్సరం అవ్వచ్చు, ఈ సంవత్సరం అవ్వచ్చు, గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 3-4 సార్లు భద్రతా వైఫల్యం అయితే కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం అయితే బయటపడిందనే చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 సార్లు కూడా డ్రోన్లు ఎగరడం జరిగింది, వారిని కూడా పట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు. మరోసారి ఈ రోజు నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ దేవస్థానం పరిసర ఆలయ ప్రధాన ఆలయ సమీపంలో ఇలా ఈ డ్రోన్లు కలకలం రేపడం అన్నది కొంత తీవ్ర భక్తుల్లో తీవ్ర భయాందోళన కూడా నెలకొంది. మొత్తం మీద చూస్తే నిపుణులు కూడా పదే పదే హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే భద్రతా వైఫల్యం అన్నది దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఖచ్చితంగా అధికారులు గట్టి నిఘా పెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ఎక్కడా ఈ డ్రోన్లు అనుమతి లేకున్నా కూడా ఈ డ్రోన్లు ఎలా వస్తున్నాయి, అలాగే ఈ విజువల్స్ ని ఎలా తీసుకున్నాయి అన్న దానిపైన నిఘా ఉంచాలని గతంలో కూడా అధికారులు గట్టిగా హెచ్చరించడం జరిగింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది అవ్వచ్చు, సెక్యూరిటీ అధికారుల నిఘా వైఫల్యం వల్లనే ఇది జరిగిందని చెప్పాలి యామిని. ఎందుకంటే ఏదైతే శ్రీశైలం చెక్ పోస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇటు కర్నూలు సైడ్, అలాగే తెలంగాణ నుంచి వచ్చేటప్పటికి ఈ 2 చెక్ పోస్టులు అలర్ట్ గా లేకపోవడం వల్లనే ఈ దాన్ని దాటి ఆ చెక్ పోస్ట్ల పరిధిని దాటి ఈ డ్రోన్లను అయితే తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరైతే ఈ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో, గతంలో కూడా ఇలా జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నా కూడా తిరిగి నిన్న అర్ధరాత్రి ఈ డ్రోన్లు అయితే గాల్లో చక్కర్లు కొట్టడం, అది కూడా ఆలయ సమీప ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంగా ఉంటుంది, అలాగే కమ్మసత్రం, ఇలాగా ఈ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ తిరగడం అన్న దానిపైన భద్రతా వైఫల్యం అనేదే ఖచ్చితంగా చెప్పాలి. మొత్తం మీద చూస్తే దీనిపైన కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది, ఈవెన్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు కూడా, అలాగే నిపుణులు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎన్ని పరిస్థితుల్లో కూడా ఈ డ్రోన్ అన్నది పూర్తిగా శ్రీశైలంలో నిషేధించారు, పూర్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్లు అయితే అక్కడ ఏదైనా విజువల్స్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి నిఘా వైఫల్యం అనేది పూర్తిగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ఈ ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని నిపుణులు అయితే హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ హేమంత్.